నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూదందాలపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు. 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు బాధితుల ఫిర్యాదుల స్వీకరణ. 2047 నాటికి తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండేలా ప్రణాళికలు. ఏపీ పునర్నిర్మాణం దిశగా ముందుకెళుతున్నామన్న బాబు. త్వరలో వివాహ ధృవపత్రంతో కొత్త జంటకు రేషన్ కార్డు. జగన్ బొమ్మల్ని తీసేసి నూతనంగా మళ్లీ పంపిణీ. వైసీపీ హయాంలో దోపిడీ కేంద్రంగా నూజివీడు IIIT. అంతులేని అక్రమాల ప్రక్షాళనకు విద్యార్థుల డిమాండ్. సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాల అంచనాకు ట్యాబ్లలో పరీక్షలు. తర్వాత తుది విధానంపై ప్రభుత్వం నిర్ణయం. అదానీ విదేశీ నిధుల్లో సెబీ చైర్పర్సన్ భర్తకు వాటాలు. హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణ ఖండించిన ధవల్ బజ్. జమ్మూకాశ్మీర్ ఎన్కౌంటర్లో 2 జవాన్ల వీరమరణం. గాలింపు చర్యల్లో ఉన్న సైనికులపై ముష్కరుల ఘాతుకం. ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పథకాలతో ముగిసిన భారత్ పోరాటం. పోటీల చివరి రోజు నిరాశపరిచిన రెజ్లర్ రీతిక.